బ్రేకింగ్ న్యూస్ చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు. కాసేపట్లో అమరావతి నుంచి బయలుదేరనున్న సీఎం రాజమండ్రి, పోలవరం, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు. వరదలు, వర్షాల వల్ల నష్టపోయిన ప్రాంతాలను సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు. కాసేపట్లో అమరావతి నుంచి బయలుదేరనున్న సీఎం రాజమండ్రి, పోలవరం, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు. వరదలు, వర్షాల వల్ల నష్టపోయిన ప్రాంతాలను సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. ఇక సీఎం ఏరియల్ సర్వేకి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. రావు, అంటే రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా పైనుంచి వస్తున్నటువంటి వరదల వల్ల ఇంకా ఇప్పటికీ కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా పోలవరం ముంపు మండలాల్లో ఇప్పుడు వరద ప్రభావం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అటు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కానీ గోదావరి భద్రాచలం వద్ద కానీ వరద ఉధృతి అంతకంతకు పెరుగుతూ ఉండడంతో ప్రభుత్వం దీని మీద ఈ వరద నివారణ చర్యల మీద దృష్టి పెట్టింది. ఇప్పటికే గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, పైనుంచి వచ్చినటువంటి వరద వల్ల ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా జిల్లాలో కొన్ని ప్రాంతాలు వరద ముంపులు పడ్డాయి. దీనివల్ల చాలా వరకు ఆస్తి నష్టం సంబంధించినటువంటి పరిస్థితి, మొత్తం ఆస్తి పంట నష్టం ఎంతమేరకు జరిగింది, అసలు వరద ప్రభావిత ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయన్నది పరిశీలించడానికి సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏరియల్ సర్వే చేయనున్నారు. మరి కాసేపట్లో కొండవల్లి నివాసం నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి విమానాశ్రయం అక్కడి నుంచి ఉప ముఖ్యమంత్రి చినరాజప్పతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్ లో సీఎం చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే చేయనున్నారు. ప్రధానంగా పోలవరం ముంపు మండలంతో పాటుగా తూర్పు గోదావరి జిల్లాలోని కొన్ని మండలాలు ఏవైతే వరద బారిన పడ్డాయో ఆ మండలాలు, అలాగే కృష్ణా జిల్లాలో 3-4 మండలాలు, తెలంగాణ రాష్ట్రానికి బార్డర్ లో మండలాలు కూడా పైనుంచి వచ్చినటువంటి వరదల వల్ల వరద నీరు వల్ల ముంపు బారిన పడ్డాయి. ఈ 3 జిల్లాల్లో కూడా వరద బారిన పడినటువంటి ప్రాంతాలను ఏరియల్ సర్వీస్ పరిశీలించి ఎంత మేర ఆస్తి నష్టం కానీ పంట నష్టం కానీ జరిగి ఉండొచ్చు అనేది సీఎం చంద్రబాబు నాయుడు ఒక అంచనాకు అవకాశం వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఏరియల్ సర్వే దాదాపుగా 40 నుంచి 50 నిమిషాల పాటు సీఎం చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే చేయనున్నారు. తిరిగి ఏరియల్ సర్వే అనంతరం మళ్ళీ తిరిగి రాజమండ్రి మదిరిపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడే ఉభయ గోదావరి జిల్లాల ఉన్నతాధికారులతో సీఎం సమీక్షా సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే మొత్తం ఎంత మేర నష్టం జరిగి ఉండొచ్చున్నది, ఎందుకంటే 2 రోజుల క్రితం మీడియా సమావేశంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన దాన్ని బట్టి వస్తే ఈ కేరళ తర్వాత మన దగ్గర కూడా ఎక్కువగా వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీనివల్ల చాలా వరకు మనకు కూడా డ్యామేజ్ అనేది వచ్చింది. పంట నష్టం కానీ ఆస్తి నష్టం వివరాలను కేంద్రానికి పంపించాలి, కేంద్రం నుంచి అవసరమైతే కేంద్రం నుంచి నీళ్ళు కూడా తీసుకుంటాము వరద సహాయం కింద అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. కాబట్టి మొత్తం ఈ రోజు ఏరియల్ సర్వే ద్వారా ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత ఎంత మేర నష్టం జరిగింది అనేది, అంటే ఇంకా పూర్తి స్థాయిలో రిపోర్ట్ రాలేదు. ఇప్పటికే విపత్తు నిర్వహణ శాఖ అధికారులు కూడా నిన్నటి వరకు, నేను సాయంత్రం వరకు డ్యామేజ్ వివరాలు తీసుకొచ్చినప్పటికీ కూడా చాలా ప్రాంతాలు ఇప్పటికే ఇంకా వరద నీటిలో ఉన్నాయి కాబట్టి పంటలు కానీ ఇల్లు కానీ ఇంకా వరద నీటిలో ఉన్నాయి కాబట్టి వరద నీరు మొత్తం పూర్తిగా తొలగిపోయిన తర్వాత ఇక నష్టం అంచనా ఎంత జరిగింది అనేది అంచనా వేస్తారు. సో ఇదంతా రావడానికి ఇంకో 6 రోజులు పడుతుంది. ఇప్పుడు అయితే ప్రాథమికంగా ఒక అంచనా వేసి అవసరమైతే ఈ రిపోర్ట్ ని కేంద్రానికి పంపించి కేంద్ర సహాయం కూడా కోరే అవకాశం ఉంది. దీన్ని బట్టి మధ్యాహ్నం అంటే ఏరియల్ సర్వే తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు రాజమండ్రితో మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అంటే ఎంత మేర నష్టం జరిగింది అనే దాని మీద ఆ తర్వాత ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి వరద నివారణ చర్యలను అక్కడ కలిగినటువంటి ఇబ్బందుల్ని ఏ విధంగా గట్టెక్కాలనే దాని మీద అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు పలు సూచనలు చేసే అవకాశం ఉంది. మరి కాసేపట్లో ఉండవల్లి నివాసం నుంచి సీఎం రాజమండ్రి బయలుదేరి వెళ్తారు. Yes, right. Thank you.